డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని వెంటనే విధుల నుంచి తొలగించాలి లేదా డీజీపీ రాజేంద్రనాథ్ రాజేంద్రనాథ్ రెడ్డి ఇరవై నాలుగు గంటల్లో దీనిలో ఈ ఆత్మహత్య కారకులైనటువంటి వ్యక్తులు ఈ పొలాన్ని ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కట్ట శ్రావణి సుబ్బారాయుడు ఇవాళ ఏంటండి ఎంత దుర్మార్గం అండి భారతదేశానికి ప్రధానమంత్రి భారతదేశానికి ప్రధానమంత్రి రైతు భరోసా బుద్ధ అంకన్నా నీ పేరు మీద ఉందాయా ఇగో నువ్వు నువ్వు తీసుకో అని రైతు భరోసా ఇస్తే అది కూడా తీసి మీరు ఈ కట్ట శ్రావణి సుబ్బారాయుడు పేరు మీద మార్చడం అంటే ఒక ప్రధానమంత్రిని కూడా ఛాలెంజ్ చేసినట్టు ఇది ఇదేదో నేను రాజకీయం గురించి చెప్పట్లేదు దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాము ఎం వెంటనే ఇరవై నాలుగు గంటల్లో కానీ దోషుల్ని కానీ పట్టుకోకపోతే అరెస్ట్ చేయకపోతే రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని నేను ప్రధానమంత్రికి హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తాను వా లేఖ రాస్తే ఎమ్మన్నాయన్ని బర్తాఫ్ చేయాలి ఎవరిని రాజేంద్రనాథ్ రెడ్డిని ఇది ఆషామాషగా వదిలే వ్యవహారం కాదు బీసీల మీద ఉక్కుపాదం మోపినటువంటి జగన్మోహన్ రెడ్డి బండారం రాష్ట్రం మొత్తం కూడా బీసీ రథం మీద నేను తిరిగి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా అవసరమైతే ఒంటమెట్టు వెళ్తా ఒంటమెట్ వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తా అక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడే జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటికాడికి కనబడేలాగా జగన్మోహన్ రెడ్డి ముద్దు నిద్ర లేపేలాగా రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుంచి తొలగించే వరకు కూడా పోరాటం చేస్తానని నేను తెలియజేస్తున్నాను ఆర్థిక ఇబ్బందులైతే అంటే పోలీసులకి అన్న చెవులో చెప్పాడా ఏనా కాదండి పోలీసులకి ఆయన లేఖ ఆయన దస్తూరి ఆయన సుహస్థాలతో రాసినటువంటి లేఖ నిజమా పోలీసులు చెప్పేది నిజమా పోలీసులు చెప్పేది నిజమా పోనాలుగా చెవులో చెప్పారేమో ఒకసారి వీడియో ఉంటే చూపిమ్మను ఒకవేళ పోలీసులకి చెప్తే ఆ వీడియో చూపిమ్మను ఇది దుర్మార్గం తప్పకుండా ఇది జగన్మోహన్ రెడ్డి అస్తూ అంటే వాళ్ళ కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు ఇంకా మనం మన రోజులు దగ్గర పడిని దోచుకోండి దాచుకోండి అని చేసినటువంటి కార్యక్రమం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది డీజీపీ వెంటనే దీన్ని ఇరవై నాలుగు గంటల్లో ఈ కేసులో దూరి పరిష్కరించకపోతే నేను రేపే కేంద్ర ఏదైతే ప్రధానమంత్రి నేను మొత్తం ఆయన ఇచ్చినటువంటి రైతు భరోసా కాగితం ఆ స్లిప్ కూడా నేను పెట్టి ఇవాళ ఇది మారింది ఇదంతా కూడా సాక్ష్యాధారాలతో సాక్షాధారాలతో నేను ప్రధానమంత్రికి అలాగే హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాస్తున్నా సార్లు లోకేష్ బాబు గారు చెక్ చేయడం అంటే లోకేష్ బాబుని చూస్తుంటే ప్రభుత్వానికి దడపడుతుంది దడపడుతుంది కాబట్టి లోకేష్ బాబుని అడుగు అడుగునా చెక్ చేస్తారు ఎన్ని చెక్ చేసినా లోకేష్ బాబు గారు ఏమి ఆయుధాలు పెట్టుకొని వెళ్ళడం లేదా డబ్బులు పంచడానికి వెళ్ళడం లోకేష్ బాబుని ఓడించడానికి మంగళగిరిలో ఐదు వందల కోట్లు డెంపు చేశారు ఐదు వందల కోట్లు డంపు చేశారు మంగళగిరి ప్రజలకు కూడా చెప్తున్నా తప్పు లేదా ఏవి మీ డబ్బులే ఆ ఐదు వందల కోట్లు కూడా మీ డబ్బులే వాళ్ళు ఓటుకి పాతిక వేలు ముప్పై వేలు ఇచ్చి లోకేష్ బాబుని ఏదైనా అనుకుంటున్నారు తీసుకోండి ముప్పై వేలు కాదు యాభై వేలు తీసుకోండి వాళ్ళ దగ్గరే తీసుకొని ఓటు గ్యారెంటీకి లోకేష్ బాబుకి వేయడానికి మంగళగిరి ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి ఇచ్చేయండి అసలు తాడేపల్లి ప్యాలెస్ నుంచి సాక్షి వాహనాల్లో ఏ నియోజకవర్గానికి కాంటే ఆ నియోజకవర్గానికి వెళ్తుంది ఎదురు ఒక పోలీస్ ఎస్కార్డు వెనకొక పోలీస్ ఎస్కార్డు వెళ్తుందో తెలుసు ఇది మీకు చెప్తున్నాను విలేకరులకి సాక్షి వాహనాల్లో డబ్బు ఒక కారు అది ఒక మంత్రిదో లేదా క్యాబినెట్ ర్యాంకు చైర్మన్దా అన్నట్టు దానికి ఒక స్టిక్కరు ఎదురు ఒక ఎస్ కార్డు వెనకొక ఎస్కార్డు చక్కగా తీసుకెళ్తున్నారు డబ్బులు ఎక్కడ కావాలంటే అక్కడ చేరుస్తున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇడుపుల పాయలోంచి డబ్బు డంపు చేస్తున్నాండి దాన్ని ఎవరు చెక్ చేయట్లేదండి ఇదంతా పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నాడు కాబట్టి మేము ఆల్టిమేటమ్ ఇచ్చాం ఇరవై నాలుగు గంటలు దీని మీద ఈ ఇరవై నాలుగు గంటల్లో కానీ దోషుల్లో అరెస్ట్ చేయకపోతే డీజీపీ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాస్తున్నట్టే ఎన్నికల కోడి వచ్చింది కాబట్టి అలా చేయడానికి లేదు ప్రభుత్వానికి పనిచేయడానికి లేదు కాబట్టి దీన్ని మీ ప్రధానమంత్రి అలాగే హోంమంత్రి అమి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి మేము చేస్తాము దీన్ని పోరాటం చేస్తాము ఇది ప్రజల్లోకి తీసుకెళ్తాం ఐదు వందల కోట్లు మంగళగిరిలో లోకేష్ బాబు గారిని ఓడించడానికి ఐదు వందల కోట్లు పెట్టి ఆయన ఓడించడానికి చూస్తున్నారు కానీ ప్రజలు లోకేష్ బాబు గారికి పట్టం కట్టడానికి ఉన్నారు ఎందుకంటే అంతకుముందు ఆయన మీద గెలిచినటువంటి ఎమ్మెల్యే అక్కడ అసలు చేయలేదు తిరగలేదు లోకేష్ బాబు ఓడిపోయినా ఒక మూడు సార్లు ముఖ్యమంత్రి కుమారుడైనా ఒక సామాన్య కార్యకర్తలాగా మంగళగిరి ప్రజల్లో తిరుగుతున్నాడు పేదలను ఆదుకున్నాడు పేదలకి పనిముట్లు ఇచ్చాడు పేద ప్రజల్లో ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ లోకేష్ బాబు గారిని గెలిపించడానికి రెడీగా ఉన్నారు అందుకనే లోకేష్ బాబుని ఓడించడానికి క్యాండిడేట్లు ఇన్ని ముగ్గురు మార్చారు ఎక్కడైనా ఉందా ఎక్కడైనా ఉందా ఒక క్యాండిడేట్ని పెట్టారు లోకేష్ బాబు మీద గెలిచిన క్యాండిడేట్ని మార్చేశారు కదా అన్ని ఈసారికి వెళ్ళలేడని లోకేష్ బాబు పక్కన ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి అని పెట్టారు కదా మళ్ళీ చూశారు లక్ష తేడా వచ్చింది మార్చేశారు సరే ఏదంటే డమ్మీగా ఒక అమ్మాయిని పెట్టారు ఎందుకు పెట్టారంటే ఏ డమ్మీ క్యాండిడేట్ని పెట్టాం కాబట్టి గెలిచాడు అని చెప్పడానికి అర్థమైందా వాళ్ళు రేపు ఏంటంటే లోకేష్ బాబు పెద్ద మెజార్టీతో గెలుతున్నాడు ఏంటంటే డమ్మీ క్యాండిడేట్ని పెట్టాం అందుకే గెలిచాడు అని మళ్ళీ ఇటు తిప్పుతారు కాబట్టి ప్రజలు తెలుసుకోవాలి బీసీ వర్గాలందరూ కూడా ఏకం కావాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పోరాటం చేయాలని తెలియజేస్తాను